హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యమో అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏమవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది, మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమన్నా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా, మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్ లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యమన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఈరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన విత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్ లో ఊచకోత చేస్తుంటే గౌతరాలు అయినా మణిపూర్ అయినా దీనికి అంతటికీ కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదరభావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు.